వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఉదయం నుంచే టీడీపీ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు అరెస్టులతో పాటు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ నేత పట్టాభి సీఎంను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల ఆందోళన చేపట్టారు. దయచేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను, ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు, మీరు మాత్రమే శాశ్వతంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఉదయం నుంచే టీడీపీ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు అరెస్టులతో పాటు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దామోదర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దామోదర్, చెప్పండి. రాయలసీమ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. విద్యా సంస్థలను తెలుగుదేశం శ్రేణులు మూవింగ్ చేశాయి. అయితే వాహన రాకపోకలు మాత్రం యథేష్టగా పోలీసుల సంరక్షణలో పోలీసుల బందోబస్తు మధ్య తిరిగాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా పోలీసులు ఎప్పుడైతే నిన్న సంఘటన జరిగిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్న కార్యకర్తలను నాయకుల ఇళ్ల వద్దనే మోహరింపజేసి ఉదయం నుంచి వారిని బయటికి రానికుండా అడ్డుకున్న పరిస్థితి. కొంతమంది బయటికి వచ్చినప్పటికీ నిరసన వ్యక్తం చేస్తున్న వారిని బలవంతంగా పోలీసులు స్టేషన్లకు తరలించారు. దీంతో వాహన రాకపోకలు యథావిధిగా సాగినప్పటికీ జిల్లా వ్యాప్తంగా ప్రతి చోట గ్రామ స్థాయి నుంచి నగరం స్థాయి వరకు అన్ని చోట్ల రాయలసీమ వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. మరోవైపు చూసుకుంటే నిన్న రేణిగుంటలో కూడా తెలుగుదేశం శ్రీకాళహస్తి తెలుగుదేశం ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డిపై చెప్పులు చీపులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున దాడి చేశారు. ఆ నేపథ్యంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికీ జిల్లాలో చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళ కార్యకర్తలు తమ ముఖ్యమంత్రిని తిట్టారంటూ ఈ రోజు నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అటు పీలేరు, కుప్పము, శ్రీకాళహస్తిలో పెద్ద ఎత్తున నిర్వహించారు. అదేవిధంగా రాయలసీమ వ్యాప్తంగా కర్నూలు, అనంతపురము, కడప కూడా ఈ నిరసన కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ పోటాపోటీగా నిర్వహించింది. అయితే వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలతో అనుమతినిచ్చి చాలా చోట్ల చంద్రబాబు దిష్టి బొమ్మను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దగ్ధం చేసినప్పటికీ పోలీసులు ఏమాత్రం అడ్డుకోలేదు. అదే కుప్పము, వీకోటలో సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు. కుప్పంలో ఏకంగా 300 మందికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అంతేకాకుండా ముఖ్య నాయకులు అనంతపురంలో కాళా శ్రీనివాసులతో పాటు ప్రభాకర్ చౌదరి వీరందరినీ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా ముఖ్య నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. కడపలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అటు పలమనేరులోను, వీకోటలోను, కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తన ఇంటి నుంచి బయటకు రాకుండా పెద్ద ఎత్తున పోలీసులు అడ్డుకోవడంతో సుమారు 500 మందికి పైగా కార్యకర్తలు రోడ్డు మీద ఇంటి వద్దకు చేరుకొని అతన్ని బయటికి తీసుకుని మాజీ మంత్రిని బయటికి తీసుకుని వచ్చి రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేస్తుండగా పోలీసులు మరోసారి వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద చూస్తే బంద్ ప్రశాంతంగా కొనసాగింది. అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం కింది స్థాయి నుంచి, క్షేత్రస్థాయి నుంచి తమ నిరసనను పూర్తి స్థాయిలో వ్యక్తం చేశారని చెప్పవచ్చు. అంటే ఎటువంటి అరెస్టులు చేసినప్పటికీ తమ నిరసన మాత్రం తెలుపుతున్నామంటూ వారు ఘాటుగానే బయటకు వచ్చారు. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అన్ని చోట్ల బయటకు వచ్చి సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మొత్తం మీద పోటాపోటీగా ఇటు టీడీపీ బంద్ కొనసాగిస్తుంటే వైఎస్ఆర్ శ్రేణులు మాత్రం తమ ముఖ్యమంత్రిని ఈ విధంగా విమర్శలపైన వారు కూడా తమ నిరసనను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం
అయితే వాహన రాకపోకలు మాత్రం యథావిధిగా జరిగాయి. విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో మూతబడ్డ పరిస్థితి. నిన్ననే చాలా వరకు విద్యాసంస్థలు తమ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేసినప్పటికీ అవి కూడా అరాకొరగా మధ్యాహ్నం వరకే పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. తెలుసుకుని మొత్తం మీద చూస్తే బంద్ తెలుగుదేశం పార్టీ తాము బంద్ను తమ నిరసనను వ్యక్తం చేస్తామని చెప్తుంటే పోలీసులు బంద్ను తాము పూర్తి స్థాయిలో అడ్డుకున్నామని చెప్తున్నారు. మొత్తం మీద ఇరు వర్గాలు తమ తమ వాదనలు వినిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ దామోదర్.